सत्तु कट्टु विधान। डियर फ्रेंड्स, నేను లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను రసవాదం గురించి। సత్తు కట్టు విధానం, ఈ సత్తు కట్టు విధానం 1000 డిగ్రీలకు పైగా పోతుంది। ఈ సత్తు కట్టు 1000 డిగ్రీలకు ఎక్కువ తీసుకెళ్తే కాపర్ లోకి యాడ్ అవుతుంది। ఆ విధానానికి కావాల్సిన మెటీరియల్ ఇప్పుడు చూపిస్తున్నాను। ఒకటి, పొంగించిన వెలిగారం, పొంగించిన వెలిగారం, సురేకారం, సురేకారం, కాస్టిక్ సోడా, కాస్టిక్ సోడా। అయితే పొంగిచిన వెలిగారము 11 గ్రాములు, పొంగిచిన వెలిగారము 11 గ్రాములు, సురేకారము 11 గ్రాములు, సురేకారము 11 గ్రాములు, పొటాషియం డైక్లోమెట్ 51 గ్రాములు, పొటాషియం డైక్లోమెట్ 51 గ్రాములు, ఈ సత్తుకట్టు విధానములో సురేకార జైనేర్ గాని నవాసార జైనేర్ గాని వాడవచ్చు। ఇది సురేకార జైనేర్, ఈ సురేకార జైనేర్ తగు మోతాదులో కలిపి నూరి ఉండ చేసుకోవాలి। ఇది సత్తు శుద్ధి చేసిన 10 సార్లు విప్పనూనెలో శుద్ధి చేసిన సత్తు జింక్ జింక్ సత్తును ఈ విధంగా బాగా శుద్ధి చేసుకోవాలి। ఒకసారి రెండు సార్లు లేదా మూడు సార్లు వరిగడ్డిలో బాగా కాల్చి శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ విప్ప నూనె ఒక బౌల్లో స్టీల్ పాత్రలో తీసుకొని సత్తును కరిగించి ఆ విప్ప నూనెలో పోయాలి। అలా కరిగించి ఒక 10 సార్లు విప్ప నూనెలో పోయాలి, శుద్ధి అవుతుంది। ఇది కట్టిన సత్తు దాదాపుగా 1000 డిగ్రీలకు పైగా వెళ్ళింది। చూడండి, కన్ను లేకుండా కట్టింది, 1000 డిగ్రీల టెంపరేచర్కు దాటింది। ఇలా 1000 డిగ్రీల టెంపరేచర్కు దాటిన సత్తు బీజానికి యాడ్ అవుతుంది, అది నెక్స్ట్ చెప్తాను। ఫ్రెండ్స్, సురేకారం 51 గ్రాములు, ఇందాక సురేకారాన్ని 10 గ్రాములు అని చెప్పాను, సారీ
మిత్రమ సూర్యకారాన్ని కూడా 50 గ్రాములు తీసుకోవాలి 51 50 51 తీసుకోవచ్చు प्लास्टिक 10 ग्रामलु पंगिचिन वेलिगारम 10 ग्रामलु पंगिचिन वेलिगारम 10 ग्रामलु దీన్ని మైనముగా నూరుకోవడానికి సూర్యకార జైనీరు తగు మోతాదులో వేసి ముద్దల కొంచెం గ్రేవీగా నూరుకోవాలి మిత్రమా ఇది సత్తు కట్టు విధానము దాదాపుగా దాదాపుగా 1000 డిగ్రీల వరకు తీసుకోవచ్చును ఇది పట్టణాల్లో అయితే స్టవ్ పైన ఒక గంట గంటన్నర వరకు ఈ పౌడర్స్ అన్ని మిక్స్ చేసి ఈ సత్తు సత్తు యాడ్ చేసి పుటం పెట్టుకోవాలి గంటన్నర పుటం పెట్టుకుంటే ఇది దాదాపుగా 1000.5 డిగ్రీకి వెళ్తుంది దీనికి కావాల్సిన ఐటమ్స్ బోరెక్స్ 10 గ్రామ్స్ లేదా 11 గ్రాములు పొటాషియం హైడ్రాక్సైడ్ 11 గ్రాములు అంటే కాస్టిక్ సోడా పొటాషియం డైక్లోమెట్ 51 గ్రాములు సూర్యకారం 50 గ్రాములు కలిపి కలవంలో బాగా మెత్తగా నూరుకోవాలి ఇలా నూరుకున్న తర్వాత ఈ సూర్యకార జైనీరు తో తగు మోతాదులో వేసి మర్దన చేయాలి మర్దన చేసి ఇలాంటి గురిగిలోనైనా పుటం పెట్టుకోవచ్చు ఈ పుటం పెట్టుకున్నప్పుడు ఈ గురిగి పై భాగాన్ని బాగా అడుగున ఇలా వేసి రాకి సమాన స్థాయికి తెచ్చుకోవాలి తర్వాత పైన మూస కూడా మంచిగా వచ్చే విధంగా ఇలా అమర్చుకోవాలి లేదంటే ప్రమిదల్లో కూడా పెట్టుకోవచ్చును ఇలాంటి రెండు ప్రమిదలు కొంచెం వెడల్పాటివి కొంచెం లోతైనవి తీసుకొని ఇలా పెట్టుకొని సీల్ చేసి ఈ మెటీరియల్ సత్తు ఈ ప్రమిదలో పెట్టి సీల్ చేసే విధానం కూడా చూపిస్తాను ముల్తాన్ మట్టితో కాటన్ ముల్తాన్ మట్టి పూసి కాటన్ చుట్టి ఒక 5 లేయర్లు 5 చుట్టూ చుట్టేసి దాన్ని స్టవ్ పై పుటం పెట్టుకోవాలి ఇంత ముందు పెట్టిన ఇది సత్తు ఇది దాదాపుగా 1000 డిగ్రీలు దాటిపోయింది ఈ సత్తును నేను దాదాపుగా 2 గంటలు పుటం పెట్టాను చాలా బాగా కట్టింది చాలా టెంపరేచర్ కొచ్చింది ఇలాగే పాదరసాన్ని కూడా హీట్ ప్రూఫ్ చేసుకోవాలి రసవాదంలో ముఖ్యమైన సూత్రాల్లో
మ్యాథ్స్లో సూత్రాలు తెలిసినట్టుగా రసవాదనంలో కూడా సూత్రాలు తెలిసి ఉండాలి. అసలు పాదరసం టెంపరేచర్ ఎంత, సత్తు టెంపరేచర్ ఎంత, బంగారం టెంపరేచర్ ఎంత, వెండి టెంపరేచర్ ఎంత, కాపర్ టెంపరేచర్ ఎంత, ఇవన్నీ పాదరసాన్ని సత్తును కాపర్ టెంపరేచర్ కంటే ఎక్కువ తీసుకెళ్ళాలి. అలాంటప్పుడు పాదరసాన్ని కూడా బ్రహ్మాండమైన మంచిగా అన్ని ఐటమ్స్తోని శుద్ధి చేసుకోవాలనే భాగం ఒకసారి మళ్ళీ చెప్తాను. పాదరసంలో శుద్ధి చేసుకుంటే దాదాపుగా పాదరసాన్ని హీట్ ప్రూఫ్ చేసుకుని శుద్ధి చేసుకొని హీట్ ప్రూఫ్ చేసుకొని దాన్ని సత్తులో యాడ్ చేసుకొని అది సత్తు కూడా వరిగడ్డలో కాల్చి శుద్ధి చేసిన సత్తు మళ్ళా విప్పనూనెలో 10 సార్లు కరగబోసి విప్పనూనెలో పోసిన సత్తును వెయ్యి డిగ్రీల టెంపరేచర్ వరకు తీసుకొచ్చుకోవాలి. అలా 1000 డిగ్రీల తీసుకొచ్చిన దాటిన టెంపరేచర్ దాటిన సత్తుకు ఈ హీట్ ప్రూఫ్ చేసిన పాదరసాన్ని వెంటనే యాడ్ చేసుకోవాలి. లేదంటే అది చల్లబడకూడదని నా అనుభవం. అది హీట్ ప్రూఫ్ చేసుకున్న వెంటనే సత్తులోకి యాడ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. కాపర్ను కూడా నైట్రిక్లో దించుకొని ఇలా కాపర్ను నైట్రిక్లో దించుకోవాలి. చూడండి కాపర్ ఈ ఐరన్ రాడ్డు, ఇది నైట్రిక్ ప్లస్ వాటరు కలిసిన మందం బకీటు. వీటి ఎలా చేయాలనేది కూడా తర్వాత చూపిస్తాను. నైట్రిక్లో ఎలా దించుకోవాలి, ఈ కాపర్ చూడండి ఎలా ఐరన్కు పట్టుకుంటుందో, ఆ కాపర్ను ఇది కిందికి వాటర్లోకి కలిపేసుకోవాలి. అలా తీసుకున్న కాపరే అన్ని పరీక్షలకు సిద్ధమై ఉంటుంది. ఇది కూడా కాపర్ తీసిందే, నైట్రిక్లో పాస్ అయి వచ్చింది. ఇలాంటి కాపరు అన్ని పరీక్షలకు సిద్ధమై వచ్చినట్టు. ఇది కాపరు వట్టిగా గ్రేవీగా మారింది. ఇలా మారిన దాన్ని ఎలా చేసుకోవాలో ఒక్కసారి చెప్తే అర్థం కాదండి మిత్రమా. ఇది సీనియర్లకు కాదు, దయచేసి సీనియర్లకు చాలా నమస్కారములు. నేను కొత్త వారికి, కొద్దిగా మధ్యలో ఆగిపోయిన వాళ్లకు మాత్రమే తెలుపుతున్నాను. నేను ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు సత్తు కట్టు విధానము మన రసవాద సూత్రాల్లో చాలా ముఖ్యమైన ఘట్టము. పాదరసము సత్తు కట్టిన వారు సర్వం కట్టునని మహానుభావులు తెలిపారు. పౌడర్లోకి తగు మోతాదులో కలుపుకోవాలి. తగు మోతాదులోనే కలుపుకోవాలి, ఎక్కువగా పలుచగా కాకుండా తగు మోతాదులో కలుపుకొని పుటం పెట్టుకోవాలి. అది ఎలాగో చూపిస్తాము.
సూర్యకారం క్యాస్టిక్ సోడా కొంచెం చాలా చాలు ఇలా ప్రమిదలు పొంగిచ్చిన వెలుగారము ముల్తాన్ మట్టి ముల్తాన్ మట్టి ఓకే ముల్తాన్ మట్టి ముల్తాన్ మట్టి ఏది తీసుకున్నా పర్వాలేదు ప్యాకెట్స్ దొరుకుతాయి తీసుకొచ్చుకోండి మీకు ఇంకా వీలుగా పల్లెటూరులో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఎర్ర మట్టిని కూడా మంచిగా మెత్తగా నూరి వస్త్రగాలతో బట్టి మంచిగా తడిపి మైనంగా అయ్యేటట్టు చూసుకొని అలా అయినా సీల్ చేసుకోవచ్చు కాటన్ గుడ్డలతో అయినా సీల్ చేసుకోవచ్చు నేను ఇలాంటి కాటన్తో సీల్ చేస్తున్నాను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పుటాలు పిడికలతో కూడా పెట్టుకోవచ్చును పట్టణాల్లో ఉన్న వాళ్ళు స్టవ్పై ఎలా పెట్టేది ఇప్పుడు నేను చూపిస్తాను ఇది సూర్యకార జైనీరు సత్తు ఒక 50 గ్రాములు తీసుకోండి ప్రమిద తీసుకొని ప్రమిద మళ్ళీ ఒక చిన్న ప్రమిద ఇలా ప్రమిదలో ఈ గ్రేవీ అంతా ఈ పౌడర్ను ఇలా వేసుకోండి ఈ పౌడర్ కలంలో ఉన్న పౌడర్ను సూర్యకారం పొటాషియం డైక్లమేట్ పొటాషియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్స్ అంటే కాస్టిక్ సోడా బోరెక్స్ అంటే వెలిగారం నవసాగర తైలం జింకు ఇవన్నీ మిశ్రమంగా నవసాగర జైనీరుతో కలంలో మద్దించిన పేస్టును ఇలా సత్తు మధ్యలో పెట్టి ఇలా పైన ఈ పౌడర్ను ఇలా వేసుకొని ఇలాంటి గురువులోనైనా పెట్టుకోవచ్చు ఇలా ప్రమిదలోనైనా పెట్టుకోవచ్చు ఈ కట్టసత్తులో ఈ గ్రేవీగా కల్వములు ఉన్న మొత్తం పౌడర్ను ఒక సూర్యకార జైనీరుతో మద్దించి అదంతా తీసుకొచ్చి దీంట్లో ప్రమిదలు పోసాం దాని మధ్యలో సత్తు ఉంది ఆ పైన కొంచెం ఉప్పు నమక్ తినే ఉప్పు మామూలు ఉప్పే
ఇంట్లోకి వాడే ఉప్పు, వంటలోకి వాడే ఉప్పు, ఇలా పై భాగాన వేయండి. సీల్ చేయండి. ఇలా చిన్న బైండింగ్ వేర్తో సీల్ చేసుకుంటే దీంట్లో క్యాస్టిక్, సురేకారం, విలిగారం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం పొంగే గుణం ఉంటుంది. కాబట్టి ఈ పొంగడం వల్ల ఈ మూసలు కానీ, ఈ ప్రమిదలు పై మూతలు కానీ పుటం పెట్టినప్పుడు లేచిపోతాయి, అంటే విడిపోతాయి. కాబట్టి ఇలా ఒక బైండింగ్ వైర్ సహాయంతో చుట్టి చుట్టుకోవాలి. ఇలా ఒకసారి చుట్టాను, మళ్ళీ ఇలా ఒకసారి కట్టాను. ఇలా బైండింగ్ వేర్తో చక్కగా సీల్ చేసుకోవాలి. రమిదలు ఇలా తీసుకొని గురిగిలోనైనా సీల్ చేసుకోవచ్చు, ప్రమిదలోనైనా సీల్ చేసుకోవచ్చు. ఇది సీల్. ఇప్పుడు ఇలా ప్రమిద చుట్టూ ముల్తాన్ మట్టి సీల్ చేసుకోవాలి. ఇలా సీల్ చేసుకోవాలి, ముల్తాన్ మట్టితో ఇలా సీల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎండలు చాలా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఎండలకు జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ చూపిస్తాను చివరి వరకు. ప్రతి సబ్జెక్టు ప్రాక్టికల్ చూపిస్తాను.
మట్టి కాటన్తోనైనా చుట్టుకోవచ్చు, లేకపోతే క్లాత్ అయినా చుట్టుకోవచ్చు. మీకు ఏది వీలుంటే అది చుట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా ఐదు కానీ ఆరు కానీ లేయర్లు చుట్టుకోండి, మూసని బట్టి మెటీరియల్ బట్టి మార్చుకోండి చేసుకోండి. ఇలా సీల్ చేసుకోవాలి. సీల్ అంటే ఇది ప్రమిదం చుట్టూ ముల్తాన్ మట్టి పూసి కాటన్ వస్త్రం చుట్టి మళ్ళీ ముల్తాన్ మట్టి పూసి మళ్ళీ కాటన్ వస్త్రం చుట్టి మళ్ళీ ముల్తాన్ మట్టి పూసి అట్లా ఐదు సార్లు ముల్తాన్ మట్టి వేయాలి, కాటన్ వస్త్రం చుట్టాలి. ఇలా ఐదు సార్లు చేసి సీల్ చేసుకోవాలి. సీల్ అంటే ఇదే. కట్టు సీల్ చేసిన ప్రమిదం సీల్ చేసాం కదా గురువిని, దాన్ని ఇలా బాండిలో పెట్టుకొని దానిపైన ఉసిక ఇంతవరకు పోసేసుకొని స్టవ్ పై మంటపై స్టవ్ పై పెట్టాలి. ఒక టూ అవర్స్ పెడితే మంచి శంకు మంచి కరుడు కట్టు ఎర్రగా కట్టి ఉంటుంది. అది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. బాండిలో ఇలా ఉసుక పోసుకోవాలి. బాండిలో ఇలా ఉసుక పోసుకొని స్టవ్ పై మంట పెట్టుకోవాలి. ఇలా సత్తు కట్టు బాండిలో గురిగిలో సీల్ చేసి ఇలా పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఇలా స్టవ్ పై పెట్టుకొని కొంచెం ఉసిగా దానిపైన పోసి దాదాపు ఒక రెండు గంటలు పుటం పెడితే సత్తు సత్తు అయినా సరే తగరం తాలకమైనా సరే నవపాషాణాలు ఏదైనా సరే ఈ విధంగా పుటం పెట్టుకోవచ్చు. కనీసం ఒక రెండు గంటలు పర్ఫెక్ట్గా కడుతుంది. శంకు కూడా ఇలాగే పెట్టుకోవచ్చు. కటికి తైలంతో శంకు కూడా మంచిగా గాజులాగా కరిగి కడుతుంది. చాలా పర్ఫెక్ట్ కట్ ఫ్రెండ్స్. ఇవన్నీ ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది బీకర్, మందంగా ఉన్న బీకర్. ఈ బీకర్లో నైట్రిక్ పోసి కాపర్ వేసి చిన్న చిన్న ముక్కలుగా కాపర్ వేసి అందులో వేసి నైట్రిక్ కొద్ది కొద్దిగా వేస్తూ రావాలి. అప్పుడు అది కరుగుతుంది. కరిగిన దానిని ఈ విధంగా